హలో, నమస్తే అందరికీ. ఇవాళ మన సింప్లీ కుక్ ఛానల్లో రెసిపీ ఏంటంటే రవ్వ కేసరి. ఇది పండగలప్పుడు ప్రసాదం లెక్క, పట్టప్పుడు స్వీట్ లెక్క చేసుకోవచ్చు. ఇది వేడి మీదనే కాకుండా చల్లగైనాక కూడా ఇట్లా వెన్న లెక్క స్మూత్గా జారిపోయినట్టు ఎట్లా చేసుకోవాలన్నా చూద్దాం. స్టవ్ మీద ఒకటి అడుగు మందం ఉన్న గిన్నె పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 చెంచాల నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. దీంట్లోనే కట్ చేసిన బాదం కాజు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇట్లా 1 నిమిషం ఫ్రై చేసిన తర్వాత కొంచెం కలర్ మారినప్పుడు గిన్నెలకు తీసేసుకొని అదే నెయ్యిలా కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్ తొందరగా 10 సెకండ్లలో ఫ్రై అవుతుంది, అందుకే ఇది బాదాం కాజుతోటి కాకుండా సపరేట్గా ఇట్లా ఫ్రై చేసుకుంటే మాడిపోకుండా ఉంటాయి. ఇట్లా కిస్మిస్ మంచిగా ఫ్రై అయినాక గిన్నెలకు తీసుకొని అదే నెయ్యిలా 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇట్లా నెయ్యి లేసుట్లా ఫ్లేవర్ ఇంకా మంచిగా వస్తుంది. తర్వాత ఇందులోనే 1 కప్పటి రవ్వ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటా రవ్వను మంచిగా ఎంచుకోవాలి. రవ్వేగనికి 1-5 నిమిషాలు టైం పడుతుంది. ఇంతలోపు ఇంకో బర్నర్ మీద గిన్నె పెట్టి 1 కప్పటి రవ్వకు 4 కప్పుల నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. సన్న మంట మీద రవ్వను ఎంత మంచిగా వేయిస్తే రవ్వ కేసరి అంత మంచిగా వస్తుంది. నీళ్లు వేడైతున్నాయి కదా, దీంట్లో 1 చిటికెడంత కుంకుమ పువ్వు వేసుకోవాలి. మన దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. వేసుకుంటే కలర్ మంచిగా వస్తుంది, ఇంకా టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఇట్లా కుంకుమ పువ్వుతోటి నీళ్లు మంచిగా మరుగుతున్నప్పుడు దీంట్లోకే 1 చెంచా నూనె వేసుకోవాలి. పల్లీ నూనె, నువ్వుల నూనె కంటే సన్ఫ్లవర్ నూనె అయితే మంచిగా ఉంటుంది. ఇక్కడ రవ్వ కూడా మంచిగా ఫ్రై అయ్యి కొద్దిగా కలర్ మారుతుంది కదా. ఇప్పుడు స్టవ్ మీద వేడి చేసుకున్న నీళ్ళని తీసుకొచ్చి ఈ రవ్వలా కొద్ది కొద్దిగా పోసుకుంటా మంచిగా కలుపుకోవాలి. నీళ్ళన్నీ ఒకటేసారి పోస్తే గిన్నెకంతా చిత్తినట్టు అవుతుంది. అట్లా కాకుండా ఇట్లా కొంచెం పోస్తే ఉండలు కూడా గట్టకుండా ఉంటుంది. ఈ స్వీట్లా ఖచ్చితంగా వేడి నీళ్ళే పోయాలి. చల్ల నీళ్ళతోటి చేస్తే అంత గట్టిగా అవుతుంది. నేను వేడి నీళ్ళే పోసిన కాబట్టి నీళ్ళు పోయంగానే రవ్వ అంతా మంచి ఉడికి ఎట్లా స్మూత్గా అయిందో చూడుర్రి. ఒకవేళ ఉండల్లాగా అనిపించినా ఇట్లా స్పూన్ తోటి కొంచెం ఒత్తినట్టు కలిపితే మంచిగా స్మూత్ అయిపోతుంది. రవ్వ 2-3 నిమిషాలకే ఉడికి కొంచెం గట్టిగా అవుతుంది. ఇప్పుడు నేను కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి చిటికెడంతా యెల్లో కలర్ ఫుడ్ కలర్ తీసుకుంటున్నా. మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే వేయకుండా కూడా వేసుకోవచ్చు. రవ్వను 1-5 నిమిషాల సేపు ఇట్లనే కలుపుకుంటా ఉడికించుకోవాలి. రవ్వ కొంచెం గిన్నె నుంచి సపరేట్ అవుతూ ముద్ద ముద్దలాగా కొంచెం డ్రైగా అవుతుంది. ఇప్పుడు ఏ కప్పుతోటైతే రవ్వ తీసుకున్నామో అదే కప్పుడు చక్కెర వేసుకొని కలుపుకోవాలి. చక్కెర కరిగిన కొద్దీ ఇదంతా మంచిగా షైనీగా స్మూత్గా పల్చగా అవుతుంటుంది. చక్కెర మొత్తం కరిగి మంచిగా గలిచిన తర్వాత దీంట్లో 1 చెంచా నెయ్యి వేసి కలుపుకోవాలి. ఇట్లా వేస్తే చల్లారిన తర్వాత కూడా గట్టిగా కాకుండా మెత్తగా నోట్లు వేసుకోగానే ఇట్లా కరిగిపోయేటట్టు ఉంటుంది. ఈ స్టేజ్లోనే ఇట్లా కొంచెం పల్సగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూసిర్రా రవ్వ కేసరి ఎంత స్మూత్గా షైనీగా సిల్కీగా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి సేమ్ ప్రాసెస్లా ట్రై చేసి చూడుర్రి. ఇది వేడిగున్నప్పుడే కాదు, చల్లగైనాక కూడా బాగా గట్టిగా కాకుండా నోట్లేసుకుంటే వెన్న లెక్క కరిగిపోతుంది. ఇప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులేసుకొని మంచిగా కలుపుకొని సర్వ్ చేసుకునుడే. ఇంతే, ఎంత ఈజీగా ఉంది కదా ఈసారి పండుగకి. సేమ్ ప్రాసెస్లా మీరు కూడా ట్రై చేసి మీకు ఎట్లా కుదిరిందో నాకు కమెంట్ చేసి చెప్పుర్రి. వీడియో నచ్చితే లైక్ చేయుర్రి. దోస్తులకి చుట్టాలకి షేర్ చేసుడు మరవద్దు. వీడియో మొదటిసారి చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటా మరి, బాయ్.